దిగ్బంధంతోనే కోవిడ్ వైరస్ను తరిమివేయాలంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. వీటిని తప్పనిసరిగా అమలు చేయాలంటూ ఆదేశించింది. నిబంధనలు కఠినంగా అమలు చేయటం వల్ల వైరస్ నుంచి తప్పించుకునే అవకాశాలు పెరుగుతాయని వివరించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలకమైన సూచనలు జారీ చేసింది. ప్రధానంగా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని థియేటర్లు, వ్యాయామశాలలు, మ్యూజియంలు, సాంస్కృతిక సామాజిక కేంద్రాలు, ఈత కొలనులు మూసివేయాలని నిర్దేశించింది. విద్యార్థులంతా ఇళ్లకే పరిమితం కావాలని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ విద్యను ప్రోత్సహించాలని సూచించింది. సామాజికంగా ఒకరికొకరు దూరంగా ఉండడమే కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారణకు మంచి మార్గమని వివరించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 15 నిబంధనలను విధించింది. ఇందుకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవాలంటే తీసుకోవచ్చని తెలిపింది. మార్చి 31 తర్వాత అప్పటి పరిస్థితులను మేరకు వీటిని సమీక్షిస్తామంది. రాష్ట్రాలకు కేంద్రం 15 షరతులు నిర్దేశించింది. విధిగా అన్ని విద్యా సంస్థలను మూసివేయాలి. సమావేశాలు సాధ్యమైనంత మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలి. అవసరమైతే తప్ప ఎక్కువ మంది కలిసే రీతిలో సమావేశాలు పెట్టుకోవద్దు. అందులో పాల్గొనేవారి సంఖ్యను వీలైనంత మేరకు తగ్గించాలి. అన్ని రెస్టారెంట్లో చేతులు శుభ్రం చేసుకునే ప్రోటోకాల్ అమలు చేయాలి. వినియోగదారులు తాకేందుకు వీలున్న టేబుళ్లు, కుర్చీలు, స్థలాలను నిరంతరం శుభ్రపరుస్తూ ఉండాలి. ప్రతి టేబుల్కి మధ్య కనీసం మీటరు దూరం ఉండేలా చూడాలి. వీలైతే 6 బయట సీటింగ్ ఏర్పాట్లు చేసి సాధ్యమైనంత దూరం ఉంచాలి. తప్పనిసరిగా పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలి. కరచాలనం, కౌగులించుకోవటం వంటి సాంప్రదాయాలకు దూరంగా ఉండాలి. ఆన్లైన్ వస్తువులను డెలివరీ చేసేవారికి తగిన రక్షణ ఏర్పాటు చేయాలి. సమాజానికి నిరంతరంగా సమాచారాన్ని అందించాలి. పరీక్షలు వాయిదా వేయడానికి ప్రయత్నించాలి. విద్యార్థుల మధ్య కనీసం మీటరు దూరం పాటించగలిగితేనే ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను కొనసాగించాలి. మతపరమైన కార్యకలాపాలు నిలిపివేయాలి. మత పెద్దలతో మాట్లాడి నచ్చజెప్పాలి. విధులేని పరిస్థితి ఉంటే ప్రతి ఒక్కరి మధ్య కనీసం 1 మీటరు దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పని వేళల విషయంలో అధికారులు, వాణిజ్య సంఘాలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో అధికారులు మాట్లాడాలి. ప్రజలకు అత్యవసరమైన కూరగాయల మార్కెట్లు, పండ్ల మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు లాంటి చోట్ల ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను బహిరంగంగా ప్రదర్శించాలి. వీలైన చోటల్లా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే వీలు కల్పించేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలి. ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లలో వీలైనంతగా వాయిదా వేసుకోవాలి. తప్పని పరిస్థితిలో పరిమితంగా జనం ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన సామాజిక, సాంస్కృతిక సమావేశాలు వాయిదా వేసుకోవాలి. క్రీడా కార్యక్రమాలు, పోటీలను వాయిదా వేసుకోవాలి. వ్యాపార సంస్థలు తమ దగ్గరకు వచ్చే వినియోగదారుల మధ్య మీటరు దూరం ఉండేలా చేయాలి. రద్దీ వేళల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలి. కోవిడ్-19 విషయంలో ఆసుపత్రులు ప్రోటోకాల్ అనుసరించాలి. ఆసుపత్రిలో రోగులను చూసేందుకు కుటుంబీకులు పిల్లలను అనుమతించరాదు. అనవసరమైన ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. అన్ని సాధనాలను తగిన విధంగా శుభ్రం చేయాలి. ప్రయాణ సలహా: యుఏఈ, ఖతార్, ఓమన్, కువైట్ నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజుల క్వారంటైన్లో ఉండాలి. ఇది 18న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నెల 18 నుంచి ఐరోపా సమాఖ్య, ఐరోపా స్వేచ్ఛ వాణిజ్య సంఘం దేశాలు, టర్కీ, బ్రిటన్ నుంచి వచ్చే వారిపై భారతీయులు సహా పూర్తి నిషేధం విధించాలి. ఈ దేశాలకు చెందిన ప్రయాణికులకు విమానాలు ఎక్కే అవకాశం ఎంతమాత్రం ఇవ్వద్దని తెలిపింది. వీరికి కనెక్టెడ్ ఫ్లైట్స్ అవకాశం కల్పించకూడదు. ఈ నిర్ణయాలు మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.